హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సరిలేరు నీకెవ్వరు, థ్యాంక్స్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. నిజంగా సెలబ్రేషన్ అంటే ఇలా ఉంటుంది, బ్లాక్ బస్టర్గా బాప్ అంటే ఇలా ఉంటుంది అని సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రూవ్ చేసిందనే చెప్పాలి. బికాజ్ అటు ఫ్యాన్స్ నుంచి కానీ ఆడియన్స్ నుంచి కానీ సరిలేని రెస్పాన్స్, సరిలేని అప్రిసియేషన్ అందుకుంటోంది సరిలేరు నీకెవ్వరు చిత్రం. అందుకనే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు క్రియేట్ చేస్తోంది, రికార్డ్ స్థాయిలో అభిమానాన్ని సొంతం చేసుకుంటోంది సరిలేరు నీకెవ్వరు. అటు క్యూట్నెస్ని, ఎనర్జీని, రొమాన్స్ని, కామెడీని, ఒక పక్క ఎమోషన్స్ని, ఇంకో పక్క పేట్రియోటిజంని, ఇన్ని రకాల ఎమోషన్స్ని చక్కగా ఒక కథలో ఎంతో అద్భుతంగా ఆద్యంతం మనల్ని అలరించే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారనే చెప్పాలి. అందుకనే ఇవాళ ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఏ రేంజ్లో అందుకుంది అంటే, ఆబ్వియస్గా ఈ సినిమా డైలాగ్ రూపంలో చెప్పాలి అంటే మాత్రం అబ్బాబాబాబాబా, ఇటువంటి బ్లాక్ బస్టర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, మీకు అర్థమవుతుందా? సో ఎస్, ఇవాళ మాత్రం ఈ మొత్తం హంగామా థ్యాంక్స్ చెప్పుకోవడానికి అనమాట. సో మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అండ్ తెలుగు ఆడియన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియన్స్ ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ కబాబ్గా నిలిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకోవడానికే ఇవాళ ఈ థ్యాంక్ యూ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దిల్రాజు గారి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ జిఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో, దేవిష్ణు ప్రసాద్ గారి సంగీత సారథ్యంలో, మహేష్ బాబు గారు ది సూపర్ స్టార్ హీరోగా అండ్ విజయశాంతి గారు అతి ముఖ్యమైన పాత్రలో, రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా ఎంతోమంది మంచి మంచి పాత్రల్లో కనిపిస్తుండగా మన బ్యూటిఫుల్ అండ్ క్యూట్ రష్మిక కూడా ఎంతో ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లో మన ముందుకు వచ్చింది. అండ్ ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ రికార్డులని నాకు ఒక్కసారి తెలియజేయాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. బికాజ్ ఎప్పుడూ లేని విధంగా ఒక్క నెల్లూరులోనే 88 షోలు వేయడమే ఒక రికార్డ్ అయితే, ఆ 88 షోలు హౌస్ఫుల్ అవ్వడం ఇంకొక రికార్డ్. ఇలాంటి రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి ఈ చిత్రానికి సంబంధించి. అందుకనే ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే సరిలేరు నీకెవ్వరు తెలుగు వర్షన్ మాత్రమే 32,77,00,000 షేర్ కలెక్ట్ చేయడం నిజంగా ఒక గొప్ప రికార్డ్ సాధించింది సరిలేరు నీకెవ్వరు. ఒక్కసారి ఈ సందర్భంగా టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ చెప్పేద్దామా? ఎస్, సినిమాలో అనిల్ రావిపూడి గారి దర్శకత్వం అనగానే మనం ఎంత ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేశామో, ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే చాలా సర్ప్రైజ్ చేసిన విషయం ఒక మంచి ఎమోషన్ అండ్ పేట్రియాటిజం. అండ్ అటువంటి ఒక యునో చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రని అఫ్కోర్స్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎంత కనువిందుగా చేశారంటే ప్రతి ఫ్రేమ్ చూపు తిప్పుకొనివ్వకుండా సార్. కామెడీ టైమింగ్ చాలా చాలా కాలం తర్వాత మేము కంప్లీట్గా ఎంజాయ్ చేశాము. అండ్ రష్మిక, యూ ఆర్ ఫెంటాస్టిక్, మీకు అర్థమవుతుందా? అండ్ నిజంగా ఈ సినిమాకి సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పాలేమో విజయశాంతి గారి పాత్ర. ఆవిడ ఆన్ స్క్రీన్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని వేయి కళ్ళతో ఎదురు చూసిన తెలుగు ప్రేక్షకులకి ఆవిడ పాత్ర నిజంగా ఎంత కళ్ళకి పండుగలా అనిపించిందంటే, ఆవిడ స్క్రీన్ పైన ఉన్నంతసేపు ఆ పవర్ కనిపిస్తూనే ఉందన్నమాట. ఆ గంభీర్యం, ఆ టీవీ అసలు ఎక్కడికి పోలేదు విజయశాంతి గారు. వెరీ హ్యాపీ టు సీ యూ ఆన్ స్క్రీన్ అగైన్.